విజయవాడ వెస్ట్ సీటుకు తన కుమార్తె షబానా పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారని చెప్పారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కుమార్తెతో సహా ముఖ్యమంత్రిని కలుసుకున్నారు ఆయన. రాబోయే ఎన్నికలకు తొలి అభ్యర్థిగా తన కుమార్తెనే ప్రకటించారన్నారు జలీల్ ఖాన్. ఆయన కుమార్తెతో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. ఎన్నికలే సమీపిస్తున్నటువంటి తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో వారసులు తెర మీదకు వస్తున్నారు. కీలకమైనటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన కూతురు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. దాదాపుగా పశ్చిమ నియోజకవర్గం నుంచి తన కూతురికే టికెట్ చంద్రబాబు ఖరారు చేశారని జలీల్ ఖాన్ చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఇంత అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారా? ఇంతకుముందు నుంచే మీరు భవిష్యత్తు కార్యాచరణ ముందే నిర్దేశించుకున్నారా? రాజకీయాల నుంచి మీరు రిటైర్డ్ అవుతున్నారా? నేను రాజకీయాల్లో నేను చచ్చిపోయేంతో రిటైర్ అవును. నేను రాజకీయాల్లో ఉంటా, నా కూతురికి తోడుగా ఉంటా. చంద్రబాబు గారు ఇవాళ 2-3 సార్లు మనం సిట్టింగ్ వేసాం, 2-3 సార్లు సిట్టింగ్ వేసాం, డిస్కస్ చేసాం. చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, గతంలో కన్నా తెలుగుదేశం పార్టీని మీరు బాగా డెవలప్ చేశారు, 75% తీసుకొచ్చారు గెలుపుకి, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అన్నారు. అయితే ఇవాళ ఉన్న రాజకీయాల్లో న్యూ ఫేసెస్ కావాలని ఆయన ఆలోచన. అట్లా చాలా ఫేసెస్ మారుస్తున్నారు, దాంతో మైనార్టీ గర్ల్ కావాలనేది ఆయన కోరిక. ఇప్పుడు నేనున్నా ఎనీ డిఫరెన్స్ కాదు. నా అదృష్టం ఏంటి, చంద్రబాబు గారు రాష్ట్రంలో నా కుటుంబంలో మొట్టమొదటి సీట్ అనౌన్స్ చేశారు, నేను అదృష్టంగా భావిస్తాను. నేనే ఉంటామంతో నేనే నడిపిస్తా, మొత్తం చేసేది నేనే. షీజ్ ఓన్లీ ఇది అనమాట, డైరెక్టర్ అంతా నేనే ఉంటా. ఆయన ఇప్పుడు కూడా నా కూతురు ముందు చెప్పాడు, మీ నాన్న సేవలు ఉపయోగించుకుంటా, ఏ రకంగా ఏ ఆయనకి తగ్గ పోస్టులు ఇచ్చి నేను ఉపయోగించుకుంటానమ్మా. అంటే సేవలు అంటే ఏదైనా కార్పొరేషన్ పదవి తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తారా వేరే నియోజకవర్గం? కాదు, ఎమ్మెల్యే ఆల్రెడీ ఇచ్చేశారు. ఏ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ గ్యాప్ ఇన్ గుంటూరు, నా కోరిక ఉంది కన్నా మీద నుంచోవాలని, అది కూడా చెప్పారు సార్కి. నాకు అవకాశం వస్తే గుంటూరులో కన్నా మీద కూడా గెలిచి వస్తాను. నేను ఓన్లీ విల్ పవర్ మీద నడిచేవాడిని, నేను మాస్ లీడర్ని, ఎక్కడ వెళ్తే అక్కడ గ్యాదరింగ్ చేసుకోగలను. మీరు కన్నా లక్ష్మీనారాయణ మీద పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసి నీ తలలు మంత్రి అయ్యి నీ పేరులోనే కన్నా అని పేరు పెట్టి కన్నం వేసి రాష్ట్రానికి దోచుకునేవాడివి నువ్వు. చంద్రబాబు గురించి మాట్లాడితే నాకు రక్తం ఉడుకుతుంది, నీకు మాట్లాడే హక్కు లేదు. అది నువ్వు తిన్నావు కాంగ్రెస్లో, ఎంత మామూలుగా తిన్నావా, 4 కేసులు లాగావు. పెనోని కోటేశ్వరరావు పుణ్యం ఉంటూ నువ్వు 3-4 సార్లు మంత్రులు అయ్యావు, సీట్ తెచ్చుకున్నావు. అటువంటి పార్టీని విస్మరిస్తే నువ్వు అంటే అవకాశవాది రాజకీయాలు చేస్తున్నావు. మేమే అనుభవించిన రాజకీయాల్లో పార్టీ మారినా మా వ్యక్తిత్వాన్ని ఇమేజ్ని వాళ్ళు గౌరవించట్లేదు కాదు, బయటకు వచ్చావు. మేము రూపాయి సంపాదించిన వాళ్ళు కాదు నీలాగా. సరే వెళ్ళినవాడు కామ్గా ఉండకుండా కర్రబిళ్ళలాగా లేస్తాడు బద్దాగా అబద్ధాలు, అది కరెక్ట్ కాదు. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ గోయింగ్ ఇన్ దిస్ స్టేట్ అనేది చూడు, కళ్ళతో వచ్చి ఎంత డెవలప్ అవుతుంది అనేది. నా కాన్షియన్స్ గారు పాత బస్తీ కొత్త బస్తీ తయారు చేసేవారు కాబట్టి ఇటువంటి వాతావరణంలో నువ్వు అవాకులు చవాకులు మారితే నేను బాధపడుతున్నా. సారీ చెప్పా, మీరు అవకాశం ఇస్తే నేను అక్కడ కూడా ఫైట్ చేస్తా, ఈవినింగ్ కూడా గెలిపిస్తా. నాకు వ్యక్తిగతంగా ఓట్లు ఉంటాయి కాబట్టి ఐ డెఫినెట్గా విల్ రీచ్ మై డెస్టినేషన్ అని చెప్పా. ఆ సీటు విషయంలో తర్వాత డిస్కస్ చేస్తాం గుంటూరులో. ముందైతే ఈ అమ్మాయికి సారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, కండవ కప్పారు, వాళ్ళ మనుషులు చెప్పారు అనౌన్స్ చేసేయండి అని. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల్లో మీకు అది కూడా వస్తుంది. ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలోనే మొదటి క్యాండిడేట్ అనౌన్స్మెంట్, అది కూడా మైనార్టీ మహిళ, ఆమెతో కూడా జలీల్ ఖాన్ కూతురు మనతో ఉన్నారు. మేడం, మీరు ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు, రాజకీయాలకి చాలా కొత్త, విజయవాడ వంటి పశ్చిమ నియోజకవర్గంలో చాలా రాజకీయ పరిస్థితులు వేరుగా ఉంటాయి, మీరు ఎలా నెగ్గుకు రాగలుగుతారు అనుకుంటారు? ఇక్కడ స్థానిక పరిస్థితుల పట్ల మీకు అవగాహన ఉందా? టేస్టింగ్ సిద్ధ, ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చా, నిన్ను వెళ్ళి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేసి పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని ఐ డూ ఆల్ మై స్టడీ అండ్ నాన్నగారి గైడెన్స్తో ఐ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్ అండి. ఇప్పుడు మీ నాన్నగారు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్నారు, ఆమె ఆయన వారసురాలుగా వచ్చారా, రాజకీయాలలో ఇంట్రెస్ట్ సమాజ సేవ చేయాలని మీరు దీంట్లోకి వచ్చారు? ఐ హవ్ ఆల్వేస్ ఎంజాయ్డ్ డూయింగ్ సోషల్ సర్వీస్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఐ హవ్ సీన్ మై నాన్నగారు డూయింగ్ ఆల్ ద సోషల్ సర్వీస్. సో నాన్నగారు పిలిచారు, ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో, ఆయన క్యాంపెయినింగ్ కోసం వచ్చాను ఎప్పుడు. సో ఆ నియోజకవర్గంలో మైనార్టీలకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి, మీ దృష్టికి ఏమైనా వచ్చా, మీరు ఏమైనా గుర్తించారా సమస్యలు? లేదండి, ఇప్పుడు ఐ హావ్ టు వర్క్ ఆన్ ఇట్ దెన్ ఐ విల్ నో. మీకు నమ్మకం ఉందా గెలుస్తామని ఖచ్చితంగా ఆ నియోజకవర్గం నుంచి? డెఫినెట్లీ ఐ విల్ పుట్ ఇన్ ఆల్ మై 100% అండ్ మేక్ ష్యూర్ ఐ విల్ విన్. ఎలా చెప్పగలుగుతున్నారు ఇంత గెలుపు మీద ఇంత ధీమా ఎలా వ్యక్తం చేస్తారు? నాన్నగారు ఇంత హార్డ్ వర్క్ చేశారు ఆ కాన్స్టిట్యూన్సీలో. సో ఐఎమ్ ఆల్వేస్
షూర్ దట్ వీ విల్ విన్ అండి. తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి మహిళా అభ్యర్థిని కూడా ప్రకటించారు, దాదాపుగా అది కూడా మైనార్టీ క్యాండిడేట్ జలీల్. ఇప్పటి వరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జలీల్ గారి కూతుర్ని కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు పార్టీ కండవగొప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొద్దిసేపట్లో అధికారికంగా ఆమెని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థినిగా ప్రకటించే అవకాశం ఉందని జలీల్ ఖాన్ చెప్తున్నారు. జలీల్ ఖాన్ ఒకవేళ అవకాశం ఇస్తే గుంటూరు జిల్లాలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద పోటీ చేసేందుకు తను ఆసక్తి చూపుతున్నానని, అధినేత అవకాశం ఇస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని, తన కూతుర్ని ఖచ్చితంగా గెలిపించుకుంటానని విశ్వాసం అయితే ఆయన జలీల్ ఖాన్ వ్యక్తం చేస్తున్నారు.